ఆల్టర్నేట్ యూజ్ చేయాలంటే వితౌట్ సిమ్ కార్డ్ పాసిబుల్ లేదు. అవునా కదా? అంటే జిఎస్ఎం రూపంలో సిడిఎంఏ రూపంలో వితౌట్ సిమ్ కార్డ్ ఇన్బిల్డెడ్ బోర్డులో ఇస్తాడు కాబట్టి దానికి ఇష్యూ ఉండదు. సిమ్ కార్డ్ మనం మొబైల్లో ఐడెంటిఫికేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది సిమ్ కార్డ్ రే ఎన్ని రూపంలో ఇస్తాడు? లేటెస్ట్ రూపంలో అయితే ఓల్డ్ మొబైల్స్ అయితే మీకు పైన డైరెక్ట్ పిన్ అవుట్ పెట్టుకోవచ్చు. మీరు యూజ్ చేశారు కావచ్చు ఓల్డ్ మొబైల్స్ లో సిమ్ పెట్టుకోవడానికి. మళ్ళీ అప్డేట్ లో వస్తే మనకు సైడ్ గా ఇన్సర్ట్ సిమ్ ఇచ్చారు. అవునా కాదా? సైడ్ గా ఇన్సర్ట్ సిమ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. మళ్ళీ దాంట్లో పెద్ద సిమ్ అయినా కానీ నానో సిమ్ కానీ ఓకే, అది ఇంతకు ముందు ప్రీవియస్. ఇప్పుడు ఏంటిదంటే లేటెస్ట్ గా కడేసి వస్తున్నాయి సిమ్ కార్డు. అవునా? మైక్రో నానో అని సిమ్ కార్డ్ కడేసి వస్తున్నాయి. ఇప్పుడు సిమ్ కార్డ్ ఇన్సర్ట్ లో లోపల డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? బ్లాక్ డయాగ్రామ్. సిమ్ కార్డ్ అయితే మాక్సిమం గా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇది ఏదో ఒక బోర్డు, ఒప్పో బోర్డు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ విధంగా ఇస్తుంది, దీన్నే సిమ్ కార్డ్ ట్రే అని అంటారు. దీంట్లో సిమ్ కార్డ్ ఉంటుంది, సిమ్ 1, సిమ్ 2, మెమరీ కార్డ్, మూడు ఇన్బిల్డెడ్ గా ఇస్తాడు. ఓకేనా? మనం ప్రస్తుతానికి సిమ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇది ఇన్సర్ట్ ఉన్నా కానీ ఒక దగ్గర ఇచ్చినా రెండు సపరేట్ సపరేట్ ఇచ్చినా కానీ వర్కింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఏంటిదంటే కంపెనీ ఏ బ్రాండ్ అయినా కానీ మదర్ బోర్డ్ చాలా చిన్నగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందరూ. ఎంత చిన్నగా చేస్తే అంత స్మార్ట్గా సేల్ చేసుకోవచ్చు వాళ్ళు. కానీ వర్కింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. అది ఎంత చిన్నగా తయారు చేసినా కానీ వర్కింగ్ మెథడ్ బోత్ ఆర్ సేమ్. కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఆల్ ఆండ్రాయిడ్స్ అయినా కీప్యాడ్ అయినా బోత్ మెథడ్ సేమ్. బ్లాక్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? సిమ్ కార్డ్లో ఎన్ని పిన్లు ఉంటాయి ఐడియా ఉందా మీకు? 16. 6 పిన్లు ఉంటాయి. ఓకే, ఆరు సిమ్ కార్డ్లో పిన్స్ ఉంటాయి. ఇంకొకటి లేటెస్ట్ లేటెస్ట్ బోర్డులలో మీకు చూడడానికి 8 కూడా కనపడతాయి. ఎన్ని? 6 पिन है. ओल्ड में तो रेगुलर 6 है. अपग्रेडेशन में क्या है, एडवांस में 8 पिन वाला सिम कार्ड ट्रे है. अगर आपको ड्यूअल दे दिया तो क्या हो जाएगा, इधर इधर 8 बढ़ जाएगा. ठीक है, ఒకవేళ కొత్త డబుల్ సిమ్ ఉంటే ఏ విధంగా ఇస్తాడు? లోపల ఆల్టర్నేట్ గా ఇదే విధంగా ఉంటుంది. దీంట్లో డ్యూయల్ ఇస్తే ఇది సిమ్ 1, ఇది సిమ్ 2. ఇది సిమ్ 1 అనుకోవచ్చు, ఇది సిమ్ 2 అనుకోవచ్చు. ఏ బోర్డులో అయినా కానీ మీకు ఇన్బిల్డెడ్ కనబడితే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, కోయి బి బోర్డ్ మే ఆప్కు ఇస్ తరహ అగర్ సిమ్ కార్డ్ అందర్ హై, ఆప్కు ఊపర్ సే స్టీల్ దిఖాయి దే రహా హై, इस तरह स्टील दिखाई दे रहा है लेकिन अंदर का स्ट्रक्चर ऐसे ही रहेगा. इनसाइड स्ट्रक्चर क्यों बोले तो ये जो स्ट्रक्चर है ऊपर स्टील दिखने की वजह से अंदर का आपको दिखाई नहीं देता. ई स्टील ఉండడం వల్ల మీకు ఇన్సైడ్ లో ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, వర్కింగ్ మెథడ్ సేమ్. ఎందుకంటే సిమ్ వేరే వేరే విధంగా డిజైన్ ఉన్నాయా?
అన్ని సిమ్లు ఒకే విధంగా ఉన్నాయి. ఏ సిమ్ పెట్టినా మనకు పనిచేస్తుందా? జిఎస్ఎంలో జిఎస్ఎం మొబైల్స్ అంటే మనం యూజ్ చేసేది. జిఎస్ఎంలో ఏమేమి వస్తాయంటే ఎయిర్టెల్, ఐడియా, ఓలా, రిలయన్స్, రిలయన్స్ సారీ వెళ్ళిపోయిందండి ప్రసాద్, జియో, ఇవన్నీ జిఎస్ఎంకి సంబంధించినవి. ఇంతకు ముందు వచ్చినాయి సిడిఎంఏ, ఇప్పుడు సిడిఎంఏ ప్రజెంట్లీ లేవు మార్కెట్లో. అవి నయా మోడల్ ఐఎస్ఓ. ఇది క్లియర్గా స్ట్రక్చర్ అర్థమైందా? ఇన్సైడ్లో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి ఇక్కడనే మనకు కొన్ని ఉన్నాయి మోడల్స్ చూపెడతాం. దీంట్లో డిపెండ్ వేరే వేరే విధంగా ఇచ్చాడు. ఇది సిమ్ కార్డ్ రే, ఇక్కడ చూడండి స్క్రీన్లో. ఇవి కనబడుతున్నాయి అన్న నానో సిమ్ కార్డ్ రే. ఇవి వర్కింగ్ మాత్రం సేమ్. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ జాయిన్ చేసాడు. దీంట్లో ఏం చేశాడు, పార్టీషన్ సపరేట్ సపరేట్ ఉంది అంతే. ఈ విధంగా ఇప్పుడు చూసిన దాంట్లో కానీ వర్కింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. మీరు జాయిన్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక దగ్గర ఫంక్షనింగ్ ఉంటే ఓకే. ఇప్పుడు జాయింట్ ఉన్నా సపరేట్ ఉన్నా ఏమన్నా కన్ఫ్యూజన్ అవుతుందా మనకు? వర్కింగ్ మాత్రం అనేది సేమ్ ఉంటుంది. ఆ వర్కింగ్లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయో మీకు చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ పాయింట్ గ్రౌండ్ ఓకే. ఇది ఎన్సీ, గ్రౌండ్ పక్కకే ఉంటుంది ఎన్సీ ఓకే. నెక్స్ట్ వచ్చి డాటా, డాటా సైడే క్లాక్ రీసెట్. ఇది వీసీ. వీసీ అని ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే లేటెస్ట్ మోడల్లో మీకు వేరే వేరే విధంగా పదాలు పడతారు. వి అది వీసిమ్, సారీ ఇది సిమ్ కార్డ్కు వచ్చే పవర్. సిమ్ కార్డ్కు కావాల్సిన పవర్ రావాల్సింది ఈ పిన్ నుంచి వస్తుంది. దీన్ని వీసిమ్ అనొచ్చు మనం, అది కామన్ వర్డ్. ఎందుకంటే ఓల్టేజ్, వి అంటే ఓల్టేజ్ అన్నట్టు. ఇప్పుడు కొన్ని కొన్ని సెక్షన్స్లలో మీకు విపిపి అని వాడుతున్నారు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది మాత్రం కన్ఫామ్ ఉంటుంది, డాటా క్లాక్ రీసెట్. దీనికి చేంజెస్ ఉండేవి. దేనికి చేంజెస్ ఉండేవి? డాటాకి, క్లాక్కి, రీసెట్కి చేంజెస్ ఉండవు. అందరి దగ్గర సేమ్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ విసిమ్ దగ్గర వి అనే పదాన్ని యాడ్ పెట్టుకోండి. అక్కడ విపిపి వాడినా వేరే ఎన్ని లేటెస్ట్ పదాలు, కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ పదాలు వాడతాయి. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని కన్ఫ్యూజన్ ఉందో ఇక్కడ, దీంట్లో మాత్రం మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక్కడ మీకు పేరు కొంచెం చేంజ్ చేస్తాడు. విసిమ్ అనే ఎందుకంటే వి అనే పదాన్ని, వి అనే అక్షరాన్ని మీరు యాడ్ పెట్టుకోండి. ఏంటిది చెప్తాను, ఇంకా రాలేను. ఇక్కడ వోల్టా అంటే ఇక్కడ మీకు 2.8 వస్తుంది వోల్టేజ్. ఏ సిమ్ కార్డ్కి ట్రీ కింద స్ట్రక్చర్ కైసా రేతా షేపింగ్ కింద ఏ గ్రౌండే ఏక్ ఎన్సీ, ఎన్సీ మీన్స్ నాట్ కనెక్టెడ్ ఓకే. ఏ డాటా ఏ విసిమ్, ఏ రెగ్యులర్ మే ఆప్కు బేసిక్ తరీకే సే బతా రహా హూం, బేసిక్ మే జల్దీ సమజ్ మే ఆనే కే లియే బతా రహా హూం. కుచ్ కుచ్ కంపెనీ అలగ్ అలగ్ అప్నే అప్నే నామ్ లగా దేతే హమ్ ఇస్కో విసిమ్ బోల్ కే బులాయేంగే. क्यों बोले तो इसको वोल्टेज आता है, कहाँ से आता है? वोल्टेज की बात करेंगे तो पावर एस से आता है, 2.8 वोल्टेज आता है ठीक है. और ये जो नाम है इसको कभी चेंज नहीं करेगा, ई पेर लने की एपड़ू चेंज काव. सेकेंडरी वच्चेसी मात्लाडदाम मनम. इप्पुडु ई विधंगा उन्नाई कोन्नि कंपनीस, चाइना कंपनीस ललो टेस्टेड मेथड ना. इदि एनसी की कूडा कोन्नि पावर सिस्टम इक्कड वीसीएम नुंचि दीनिकि दीनिकि कनेक्शन उंटदि. దేనికి? ఎన్సీ నుంచి కూడా కొన్ని కంపెనీస్లలో కనెక్టెడ్ ఇస్తాడు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇక్కడ యహా పర్ ఎన్సీ సే కుచ్ చైనా ఫోనో మే కుచ్ మోడల్స్ మే ఆప్కు దిఖాయి దేతా, ఎన్సీ సే విసీ కు భీ కనెక్ట్ దేతా వహాన్ సే పవర్, ఉస్మే భీ కుచ్ ఆప్కు కన్ఫ్యూజ్ హోనే కి జరూరత్ నహీ హై.
हाँ कभी इसको कनेक्शन रहता, कभी कभार इसको कुछ मॉडल्स में दिया हुआ है, ठीक है, कुछ मॉडल में नहीं दिया। हाँ कभी पावर बताता। ओके अभी जिस तरह ये स्ट्रक्चर में दिया सेम है, कॉपी पेस्ट, ये ग्राउंड है, ये एनसी है, ये डाटा है, इधर डाटा, ओके, इधर वीसीएम, रीसेट, क्लॉक। इपड़ेना गानी डाटा साइड है क्लॉक उंटदी, क्लॉक के बाद रीसेट, ओके। దీంట్లో చూద్దాం, దీంట్లో సేమ్ ఉంటుంది, ఈ పిన్స్ అనేటి ఎన్సీ ఉంటాయి, స్ట్రక్చర్ సేమ్, దీంట్లో డిఫరెంట్ ఏమి ఇచ్చాడు, దీంట్లో నాట్ కనెక్టెడ్ రెండు ఇచ్చాడు అంతే, దీంట్లో డిఫరెంట్ ఎన్సి రెండు పిన్నులు ఎక్కువ ఇచ్చి దానికి ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వలే, క్లియరే? ఇవి ఎక్కువ పిన్నులు ఇవ్వడానికి కారణం వాళ్ళ కంపెనీ డిజైన్ బట్టి ఉంటుంది, వాళ్ళ ఇష్టం, బట్ మనకు కావాల్సిన గ్రౌండ్ కావాలి, ఎన్సి కావాలి, డాటా అండ్ విసిఎం రీసెట్ క్లాక్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లేదన్న ప్రాబ్లం ఉన్నా కానీ దీని నుంచి మనకు ఎలాంటి వర్కింగ్ లేదు, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే, ప్రజెంట్ ఇది నాట్ కనెక్టెడ్ కదా, మనకు అవసరం లేని కనెక్షన్, దీని నుంచి మనకు ఎలాంటి సంబంధాలు లేవు. మనకు కావాల్సిన ఏంటిది 1 2 3 4 ఇది 5 6 7 ఈ పిన్లు అయితే, దీంట్లో అయితే కంపల్సరీ ఆల్ పిన్ కనెక్టెడ్ ఉండాలి, ఈ విధంగా మాత్రం 100% స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ పేరు మాత్రం కొంచెం వి అనే పదాన్ని అయితే కంపల్సరీ యాడ్ పెట్టుకోండి, కొన్ని కొన్ని పదాలు కొన్ని కొన్ని మోడళ్లలో కంపెనీస్ అనేవి డిఫరెంట్ చేస్తాడు. మనం విసిమ్ అంటే ఓల్టేజ్, ఈ సిమ్ వచ్చే ఓల్టేజ్ అని మీకు మైండ్లో కూర్చోబెట్టడానికి చెప్తున్నా. ఇప్పుడు స్కెమెటిక్ డయాగ్రామ్లో మీరు చూసుకుంటే వేరే వేరే బ్రాండ్స్ వస్తాయి మీ దగ్గరికి, ఆ బ్రాండ్స్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే ఇది ఓల్టేజ్ వచ్చేది, ఓల్టేజ్ వచ్చేది. ఇప్పుడు చూడండి ఇక్కడ వోల్టేజ్ రాకపోతే పవర్ ఐసి నుంచి మనకి ఏమేమి ప్రాబ్లం వస్తుంది, నో సిమ్, ఇన్సర్ట్ సిమ్ కార్డ్, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎమర్జెన్సీ కాల్స్, ఎమర్జెన్సీ కాల్ నెట్వర్క్ సంబంధించి ఉంటుంది, నెట్వర్క్ సంబంధించి, ఇన్సర్ట్ సిమ్, నో సిమ్, ఇవి రెండే. ఒక కంపెనీ నుంచి డిఫాల్ట్ బై సాఫ్ట్వేర్ ఏముంటుంది, ఇన్సర్ట్ సిమ్ ఇస్తాడు, కొన్ని కంపెనీస్ నో సిమ్ అని ఇస్తాడు. ఓకే అదేవిధంగా ఇది 2.8 వోల్టేజ్ మన పవర్ ఐసీ నుంచి రాకపోతే అది ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఇది రీసెట్ అయినా క్లాక్ అయినా డాటా ఈ లైనింగ్స్ మనకు సిపియు నుంచి వస్తాయి, ఈ లైనింగ్స్ మనకు సిపియు నుంచి కనెక్టెడ్ ఉంటాయి, ఈ కనెక్షన్లో మధ్యలో డైరెక్ట్ అనేది ఉండేది, దాని మధ్యలో మనకు కాంపోనెంట్స్ అనేది ఇస్తుంది, కాంపోనెంట్స్ కంపల్సరీ దేతా. ఓకే అవి ఆగే బతాతో మేరే పాస్ కొంచెం మోడల్స్ ఇమేజ్ కే త్రూ మే कभी आप स्केमेटिक के अंदर, मेरे स्केमेटिक लो एपड़ना रीड चाहिए ले रहे हो, कनेक्शन से क्या है, दो बोर्ड्स, दो अलग अलग बोर्ड्स, मोबाइल ओपन जब मेरे पीछे कदा मी मोबाइल से चेक करता इपड़ నేను చేసుకుంటే సడియేసి కొని పెట్టుకున్నా అన్నట్టు ఫీలింగ్ ఉంటది అందరు, ఏ మోడల్ అయినా సరే. ఆ దేదు ముష్కిల్ నోకియా మోడల్ నంబర్ ఎక్స్, ఇది కూల్ టెస్ట్ రాసుకోండి మీ దగ్గర ఎక్స్ మోడల్ వచ్చినప్పుడు, ఇది టెస్టెడ్ ఎందుకంటే రన్నింగ్ ఉంది ఫోన్, నేను ఇక్కడ రాపిస్తాను నో ప్రాబ్లం. డయోడ్ మోడ్లో చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఫుల్ టెస్ట్లో ఎట్లా యూజ్ చేయాలి, డయోడ్ మోడ్ని బోర్డ్ పైన రెడ్ ప్రోబ్ గ్రౌండ్ మీద పెట్టాలి, బ్లాక్ ప్రోబ్ రెడ్ ప్రోబ్ ఫస్ట్ మనం గ్రౌండ్ని సెట్ చేద్దాం. ఓకేనా, ఇదంతా గ్రౌండేనా, ఏ పిన్ గ్రౌండింగ్ అయినా ఇది గ్రౌండే. బీప్ సౌండ్ వస్తుందా, ఆర్ఐ బీప్ సౌండ్ ఆపు, ఆర్ఐ సౌండ్ అవి గ్రౌండ్ సెర్చ్ కర్నా బోదు, యాకన్నా ఈ ప్రోబ్ గ్రౌండ్ పే లగానా, ఒక ప్రోబ్ని
ప్రాబ్లం పెట్టండి ఎనీ ప్రోబ్ ఇంకో ప్రోబ్ బీప్ సౌండ్ వస్తుందా ఇప్పుడు వస్తుందా అభి अभी आ रहा है अब इसका मतलब क्या है ये वाला पिन राउंड है इसका कनेक्शन कहां से कहां तक है देखो कैसा पहचानना है इसको इतना गुर्तु पटाले ये कनेक्शन इकड़ा इकड़ा होंगे ने गुर्तु पटाले ने ये विधंगा चूड़ाले बीप साउंड लो बैठी चूड़ाले चूड़ान इकड़ा ने कनेक्शन चेक जो सुना ये ग्राउंड ने ची इकड़ा पढ़ते हैं मस्त ने बीप वस्तों ने ओके नेक्स्ट इधी ఇది గ్రౌండ్ అనే ఏర్పడది గ్రౌండ్ తర్వాత ఏముంటది మనకు ఎన్సి ఉంటది నాట్ కనెక్టెడ్ డయోడ్ మోడ్ ఎందుకంటే ఇప్పుడు మన గ్రౌండ్ అనే తెలిసింది ఇప్పుడు ఏం వాల్యూ వస్తుంది చూడండి ఒకసారి ఏమన్నా వస్తుందా వాల్యూ నో సర్ నో అబి 640 ఏ కొన్ సాలేనే डेटा लाइन है डेटा लाइन का कितना बता रहे कितना बता रहे 500 दिखा रहा ओके इसका देखो कितना बता रहा 600 इसका 600 इसका देखो डिफरेंट बता दो 600 वाले इसका 600 इसका 600 हां तो ये पूरे तुम्हारे सीपीयू की लाइन है ये सीपीयू इधर डाटा रीसेट इधर साइड से दिया इस कंपनी ने इधर डिफरेंट इच्छिंदा మీకు చూడండి 600 हां 600 है ओके लिखो वन बाय वन लिखे तो समझ जा कितना रहा क्या है ये 600 है ये कितना है इधर आस्को नहीं थर्ड पॉइंट इधर 600 ये टेस्टेड इन तो कंटेनर माना फोन लो डायरेक्ट इधर सुन रहा है बसुन दा 600 ये पिन पे कितना रहा देखो साथी गिव दो 600 आ रहा लिखो इसमें कितना रहा इसमें कितना रहा सेस्ट डिफरेंट किसमें आ रहा इसमें आ रहा मुश्किल नहीं ये तो पूरा पक्का काम कर रहा है 592 एक में आ रहा है 591 ओके 591 599 597 इसमें 612 आ रहा है चलो इसमें पॉइंट लिखो मैं बताता हूँ मैं हाँ एनी कम